ధరణి సమస్యల పరిష్కారానికి సర్కార్ గైడ్ లైన్స్. మార్చి 1 నుంచి మండల కేంద్రాల్లో స్పెషల్ డ్రైవ్స్. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే సర్పంచ్ ఎలక్షన్లు, బలహీన వర్గాల కోసమే పనిచేస్తున్నామన్న జీవన్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని లూటీ చేసింది, కమిషన్ల కోసమే కాళేశ్వరం అన్న మందుల సామీలు. వరంగల్ జిల్లా ప్రజలను ఆగం పట్టిస్తున్న కోతులు, రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినా తప్పని తిప్పలు. ప్రారంభమైన మేడారం జాతర హుండీల లెక్కింపు 10 రోజుల పాటు కొనసాగే అవకాశం, గతేడాది 12 కోట్ల ఆదాయం. లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది కేంద్ర బీజేపీ. ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. అంతకుముందే కేంద్ర ఎన్నికల కమిటీతో సమావేశమై ఆ తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. 7 రాష్ట్రాల్లోని 120 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. యూపీ, కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే స్టేట్ బీజేపీ లీడర్లు ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంపై మరిన్ని డీటెయిల్స్ మదార్ ఢిల్లీ నుంచి అందిస్తారు. మదార్, సమావేశం ఎన్ని గంటలకు మొదలవుతుంది, డీటెయిల్స్ ఏంటి? సూర్య, 6 గంటలకి కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అవుతుంది. ఆ భేటీలో 7 రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు అనేది కూడా పూర్తి చేస్తారు. సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం ఉంటుంది. 6 గంటలకు ప్రారంభమై 7:30 వరకు కూడా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ఉంటుంది. ఆ తర్వాత 7:30 గంటలకి పార్లమెంటరీ పార్టీ మీటింగ్, దాంట్లో బీజేపీలో హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఇది. దాంట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత సుమారుగా 120 వరకు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అది ఈరోజు రాత్రి ప్రకటన చేస్తారా లేకపోతే రేపు ఉదయం ప్రకటిస్తారా అనే దానిపైన ప్రస్తుతానికైతే సస్పెన్స్ ఉంది. అది మీటింగ్ నడిచేటువంటి సమయం మీద ఆధారపడి ఉంటుందంటూ కూడా బీజేపీకి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. ఇక ఈ 6 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో పాటు కేంద్ర ఎన్నికల కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, అలాగే ఈ 7 రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ ముఖ్యులు వీరందరూ కూడా విడివిడిగా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన నేతలందరూ కూడా భేటీ అవుతారు. వారి అభిప్రాయాలను ఇప్పటికే ఒకసారి తీసుకున్నారు, మరొకసారి ఫైనల్ చేసే ముందు రాష్ట్రానికి సంబంధించిన బాధ్యులతోటి మాట్లాడతారు. ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఆశావాహులతో కూడినటువంటి జాబితాను అధిష్టానానికి ఇచ్చారు కేంద్ర నాయకత్వానికి. 3 నుంచి 5 పేర్లను సూచిస్తూ ఒక నివేదికను అయితే ఇచ్చారు. వాటిపైన సర్వేలు కావచ్చు, లేకపోతే సమీకరణాలు, కుల సమీకరణాలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాత ఒక అభ్యర్థికి సంబంధించిన ఫైనల్ చేసి దానిపైన పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో చర్చ జరిపి తుదిగా ఆమోదం తెలుపుతారు. ఆమోదం తెలిపిన తర్వాత రిలీజ్ చేస్తారు. వీటికి సంబంధించిన ఇది ఒక ఎక్సర్సైజ్. అయితే గతంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల సందర్భంలో అనుసరించినటువంటి వ్యూహం షెడ్యూల్ కంటే ముందే అక్కడ గతంలో బీజేపీ పార్టీ పోటీ చేసి సెకండ్ ప్లేస్లోనో లేకపోతే థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి స్థానాలను ముందుగానే గుర్తించి అక్కడ అభ్యర్థిని ముందుగానే ప్రకటించారు. దాంతో కొంత ప్రచారానికి కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి క్యాడర్ సార్ట్అవుట్ చేసుకోవడానికి, కొన్ని ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకునేందుకు కొంత వెసులుబాటు అనేది కూడా లభించింది. దాన్ని ఈసారి లోక్సభ ఎన్నికల్లో కూడా ఉపయోగించుకోవాలి, ఆ దిశగానే అదే వ్యూహాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి యోచనలో పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం ఉంది. దానిలో భాగంగానే యూపీ, కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కొన్ని షూర్ షాట్గా ఉన్నటువంటి సీట్లు కావచ్చు, అలాగే ఏకాభిప్రాయం ఉన్నటువంటి సీట్లు, కొన్ని సిట్టింగ్లకు సంబంధించిన సీట్లను మొత్తంగా ఓవరాల్గా ఒక 120 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు. దాంట్లో కూడా సౌత్ రాష్ట్రాలకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలను ఈసారి కొంత
సీరియస్ గా తీసుకుంది అగ్రనాయకత్వం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సౌత్ లో గణనీయంగా సీట్లను పెంచుకోవాలి అనేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. ఓవైపు రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి అంశము, అలాగే మోడీకి ఉన్నటువంటి చరిష్మా, ఈ రెండింటిని ఉపయోగించుకొని ఎక్కువ సీట్లు, ముఖ్యంగా గత కొంతకాలంగా కూడా ఇది అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత నుంచి కూడా మోడీ ఒకటే నినాదాన్ని తీసుకెళ్తున్నారు. ఈసారి బీజేపీ సొంతంగానే ఒక 370 సీట్లు, అలాగే ఎన్డీఏ కూటమి 400 పైచీలకు స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలనేటువంటి నినాదాన్ని ఎత్తుకున్నారు. దానిలో భాగంగానే ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో, ఎక్కడైతే పార్టీ వీక్గా ఉందో అక్కడ పార్టీకి సంబంధించి స్ట్రెంగ్తెన్ చేయడము, పార్టీ అక్కడ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుపొందేలాగా వ్యూహాలు అనేది కూడా రచిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు జరిగేటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో, ఆ తర్వాత జరిగేటువంటి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ముఖ్యంగా ఎక్కడైతే సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి స్థానాలను గుర్తించి అక్కడ అభ్యర్థులను ముందుగానే ఖరారు చేయబోతున్నారు. దానికి సంబంధించిన కసరత్తును అయితే ప్రస్తుతం బీజేపీ అగ్రనాయకత్వం మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్రాలకు సంబంధించిన బాధ్యులతోటి గతంలో 2-3 సార్లు భేటీ అయ్యారు. వారు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ కావచ్చు, వారు ఇచ్చినటువంటి ప్రాబబుల్స్ లిస్ట్ కావచ్చు, వాటి అన్నింటిని కూడా బేరీజ్ వేసుకొని ఈరోజు జరగబోయేటువంటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకొని ఈరోజు రాత్రికి కానీ లేకపోతే రేపు కానీ ఫస్ట్ జాబితా అయితే విడుదలయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సూర్య, రైట్, థ్యాంక్ యూ మదర్. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ అన్నిశెట్టి శ్రీదేవిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. గతంలో ఆదిలాబాద్ జిల్లా జైనూరు ఐసీఎస్ ప్రాజెక్టు సిడిపిఓగా పనిచేస్తున్న టైంలో నిధులు గోల్మాల్ జరిగినట్టు గుర్తించారు. ట్రైబల్ పిల్లలకు పాలు డిస్ట్రిబ్యూట్ చేసే ఆరోగ్య లక్ష్మి మిల్క్ స్కీమ్లో 65,78,000 రూపాయలు అవకతవకలు జరిగాయన్నారు. 2015 నుంచి 2016 సంవత్సరాల్లో ఈ స్కామ్ జరిగినట్టు తెలిపారు. ప్రస్తుతం శ్రీదేవిని అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఏసీబీ అధికారులు. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ అనిశెట్టి శ్రీదేవిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. గతంలో ఆదిలాబాద్ జిల్లా జైనూరు ఐసీఎస్ ప్రాజెక్టు సిడిపిఓగా పనిచేస్తున్న టైంలో నిధులు గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు. ట్రైబల్ పిల్లలకు పాలు డిస్ట్రిబ్యూట్ చేసే ఆరోగ్య లక్ష్మి మిల్క్ స్కీమ్లో 65,78,000 రూపాయలు అవకతవకలు జరిగాయన్నారు. 2015 నుంచి 2016 సంవత్సరాల్లో ఈ స్కామ్ జరిగినట్టు తెలిపారు. ప్రస్తుతం శ్రీదేవిని అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఏసీబీ అధికారులు. డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీదేవి అరెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ సూర్య, ఉమెన్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డైరెక్టర్ అనిశెట్టి శ్రీదేవిని ఈరోజు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సో ఈమె ఇంతకుముందుకు ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఐసీడీఎస్ ప్రాజెక్టుకు అడిషనల్ డైరెక్టర్గా పనిచేసేది. అది 2015-16 టైంలో అడిషనల్ డైరెక్టర్గా పనిచేసేది. ఆ టైంలో ఆరోగ్య లక్ష్మి అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది అప్పటి గవర్నమెంట్. సో దీని ప్రకారం ఏంటంటే ట్రైబల్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వాళ్ళు ఎఫిషియెంట్గా లేరు కాబట్టి వాళ్ళందరికీ పాలు అందించాలని గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. సో ఈ ఆరోగ్యలక్ష్మి స్కీమ్ ప్రకారము అక్కడ ఉన్న అంగన్వాడీ సెంటర్ల ద్వారా మొత్తం ఆ ట్రైబల్కు సంబంధించిన చిల్డ్రన్ అందరికి కూడా పాలు అలాగే ఈ మిల్క్ పౌడర్ కూడా అందించాలి. సో ఆ స్కీమ్ కొనసాగుతుండేది. కానీ ఆ పిల్లలకు అంటే 322 అంగన్వాడీ సెంటర్స్కి ఒక్క పాల ప్యాకెట్ కూడా పంపించకుండా మొత్తం కూడా ఈమెనే నిధులు పక్కదారి పట్టించినట్లు కూడా ఇటు ఆ ఏసీబీ అధికారులు గుర్తించారు. సో దీనిలో ఇది మొత్తం కూడా 65,78,000 రూపాయల స్కామ్ అని కూడా గుర్తించారు. యాక్చువల్గా ఈ ఇష్యూకు సంబంధించి 2022 అంటే 2 ఇయర్స్ బ్యాకే ఈ ఇష్యూలో ఇష్యూ పైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి ఈ స్కామ్ జరిగినట్లు కూడా గుర్తించారు. గుర్తించి అప్పటికప్పుడు ఈ అనిశెట్టి శ్రీదేవిని అప్పట్లో సస్పెండ్ చేశారు. సో ఆ తర్వాత ఆమె పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆ కేసును పక్కదారి పట్టించి ఆ కేసును హోల్డాన్లో పెట్టారు. తిరిగి ఈమెని మళ్ళీ ప్రమోషన్ ఇస్తూ డైరెక్ట్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి హైదరాబాద్లో ఉన్న ఆ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా ఆమెను నియమించారు. సో అప్పట్లో ఏసీబీ వాళ్ళు కూడా 2022 ఏసీబీ వాళ్ళు కూడా కేసు నమోదు చేశారు. కానీ ఆమెను అప్పట్లో అరెస్ట్ చేయలేదు. సో ఇప్పుడు తిరిగి ఏసీబీ గతంలో జరిగిన స్కామ్లకు సంబంధించిన కేసులన్నిటి కూడా తిరిగి మళ్ళీ బయటికి తీస్తున్నారు. సో ఈ బయటికి తీసుకున్న క్రమంలోనే ఈ కేసు కూడా పెద్ద కేసు కాబట్టి సో ఈ అంశాన్ని కూడా బయట లేవనెత్తారు. ఎందుకంటే రీసెంట్గా అటు మంచిర్యాల జిల్లాలో ఇటు అంగన్వాడీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా
ఇటు అంగన్వాడీ సెంటర్లకు పిల్లలకు పంపించకుండా అందులో వచ్చే ఎగ్స్ కానీ మిల్క్ కానీ అవన్నీ కూడా కొన్ని బేకరీ సెంటర్లకు, అలాగే ఇటు ఎగ్స్ వచ్చేసి బేకరీ సెంటర్లకు, మిల్క్ వచ్చేసి మిల్క్ అలాగే మిల్క్ ప్యాకెట్స్ ఇవి వచ్చేసి ఇటు చాక్లెట్ అండ్ ఐస్ క్రీమ్ సెంటర్లకు ఇవన్నిటిని కూడా ఇటు పక్కదారి పట్టిస్తున్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. సో ఆ కేసు నమోదు చేసి 5 అరెస్ట్ చేసిన తర్వాత ఈ పాత కేసు కూడా, ఇది 2022 కేసు కూడా తిరిగి మళ్ళీ ఈరోజు రీఓపెన్ చేసి దీనికి సంబంధించిన ఆధారాలన్నిటితోటి డైరెక్ట్గా వెళ్ళి ఏసీబీ ఆఫీసర్ను అరెస్ట్ చేసి కరీంనగర్లో ఉన్న ఆ కోర్టులో ఆమెను ప్రొడ్యూస్ చేశారు. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి ఏంటంటే 2015-16 ఈ 2 సంవత్సరాలుగా మొత్తం 322 అంగన్వాడీ సెంటర్లకు పాల ప్యాకెట్లు అలాగే ఇటు మిల్క్ పౌడర్స్ కూడా పంపించాల్సి ఉంటుంది, కానీ ఒక్క సెంటర్ కూడా ఒక్క పాల ప్యాకెట్ పోలేదు, ఇటు మిల్క్ పౌడర్ కూడా పోలేదని గుర్తించారు. కానీ రికార్డ్స్లో మాత్రం మొత్తం 322 సెంటర్స్కి ఎవ్రీ వీక్ ఇటు మిల్క్ పౌడర్ అలాగే మిల్క్ ప్యాకెట్స్ వెళ్తున్నట్లు ఆమె రికార్డులో రాసింది అని కూడా ఇటు ఏసీబీ అధికారులు గుర్తించారు. సో ప్రస్తుతానికి ఈ కేసు అనేది మేము తిరిగి ఓపెన్ చేసి రీఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. 2022 ఆమెను సస్పెండ్ చేసిన తిరిగి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆమె ప్రమోషన్ తోటి వచ్చి హైదరాబాద్లో ఇప్పుడు డైరెక్టర్గా ఆమె విధులు నిర్వర్తిస్తుందంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. సో ఈ స్కామ్కు సంబంధించి కేవలం అనిశెట్టి శ్రీదేవి మాత్రమే ఉందా, లేకపోతే ఈమెతో పాటు ఇంకెవరైనా ఉన్నారా, వేరే వాళ్ళకి ఏమైనా షేర్లు ఇచ్చిందా అనే అంశం పైన కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. సో అప్పటి మిల్క్ ప్యాకెట్స్ అలాగే మిల్క్ పౌడర్స్ ఇవన్నిటిని కూడా ఇటు ఐస్ క్రీమ్ తయారీ సెంటర్లు అలాగే చాక్లెట్ తయారీ సెంటర్స్ అన్నిటి కూడా మళ్లించి ఇటు 322 అంగన్వాడీ సెంటర్లకు ఇచ్చినట్లయితే ఆమె మొత్తం రికార్డుల్లో మెయింటైన్ చేసింది అంటూ కూడా ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. సూర్య, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రాణహిత సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ పెట్రోలింగ్ సేవలు నిర్వహిస్తామన్నారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. మంచిర్యాల జిల్లాలోని ప్రాణహిత ఫెర్రీ పాయింట్ వద్ద డ్రోన్ పెట్రోలింగ్ యూనిట్స్ని కమిషనర్ పరిశీలించారు. అనునిత్యం పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు కమిషనర్ శ్రీనివాస్. ఏరియాలో కోట్పల్లి నిల్వాయి పోలీస్ స్టేషన్ ఏరియాలో ఏవైతే మాకు ప్రాణహిత గోదావరికి ఈ రివర్ బ్యాంక్ ఉందో దాంట్లో అవతల మనకి మహారాష్ట్ర బార్డర్ ఉంది. అక్కడ ఇక్కడ మొత్తం ఇంతకుముందు మావోస్ట్ అఫెక్టెడ్ ఏరియాగా డిక్లేర్ చేయబడింది. దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇదంతా గ్రౌండ్లో ఎట్లా ఉంది, గ్రౌండ్ ఫోర్స్ అంతా ఎట్లా, వాళ్ళ యొక్క మరాలు బూస్ట్ చేయడానికి గ్రౌండ్ ఫోర్స్ యొక్కతో డైరెక్ట్గా కాంటాక్ట్ చేయడానికి, తర్వాత నాకు కూడా జియోగ్రఫీలో ఈ యొక్క ఫెర్రీ పాయింట్స్ అని చూసుకోవడానికి, తర్వాత రేపొద్దున ఇన్ఫర్మేషన్ వస్తే ఎలా ప్లాన్ చేయొచ్చు, ఎలా ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవచ్చు, దానిలో భాగంగానే ఇక్కడ రావడం జరిగింది. ఆల్ అలాంగ్ విత్ మై డీసీపీ అండ్ ఏసీపీస్ అండ్ అదర్ ఇన్స్పెక్టర్ అండ్ అదర్ స్టాఫ్ ఈరోజు ప్రాణహితలో ఈ యొక్క ఫెర్రీ పాయింట్స్ ఏమున్నాయి ఒక ఫెర్రీలో చూడడం జరిగింది. డైరెక్ట్గా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ యొక్క ఈరోజు డ్రోన్ కూడా ఆపరేట్ చేసాం. ఇక్కడ డ్రోన్లో ఎట్లా వస్తుంది, మాకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది, ఇట్లా టెరైన్ ఎట్లా కనబడుతుంది, దాని నుంచి ఎలా మనకు టెక్నాలజీని ఉపయోగించుకొని సర్విలెన్స్ ఎలక్ట్రానిక్ సర్విలెన్స్ ఎలా చేసుకోవచ్చు, ముందుగానే ప్రీ ప్లాన్డ్గా మనం అడ్వాన్స్ పార్టీస్ ఎలా పంచుకోవచ్చు, ఇవన్నీ ప్లాన్ చేసుకోవడానికి మనకు ఫిజికల్గా ఉన్న తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్లో టోటల్గా ఎడ్జ్ టు ఎడ్జ్ నా ఎంటైర్ జ్యూరిసిక్షన్ కమిషనరేట్ జ్యూరిసిక్షన్. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలతో బీఆర్ఎస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. గత సర్కార్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని మళ్లీ మేడిగడ్డ వెళ్తున్నారని ప్రశ్నించారు. అధికారం పోవడంతో బీఆర్ఎస్ నేతలకు మతి తప్పిందన్నారు కూనంనేని. రాజ్యాంగబద్దమైన కాగ్ రిపోర్టును తిట్టడం బీఆర్ఎస్ అవివేకమన్నారు. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్పై నిలబడిందన్నారు కూనంనేని. ఐదు శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ శ్వేతపత్రాలు విడుదల చేసిన తర్వాత బీఆర్ఎస్ నిజస్వరూపం, వాళ్ళ పరిపాలనలో ఉన్న డొల్లతనం, వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి మోసపూరిత విధానాలు ఇవన్నీ మరింతగా ప్రస్ఫుటంగా ప్రజలకి, తెలంగాణ ప్రజలకు మొన్న వీళ్ళ మీద అసంతృప్తితో ఓటు వేశారు. ఎందుకు ఓటు వేశారనే దానికి కూడా సవివరంగా వివరణాత్మకంగా అర్థమయ్యే విధంగా మన చర్చలు జరిగాయి. ఆనాడు కేసీఆర్ గారు అనేక మాటలు అన్నాడు. నల్గొండలో మీటింగ్ పెట్టుకుని ఏమి గడ్డి వేగటానికి ఆడికి వెళ్తున్నారు, ఏముంది, నన్ను అడిగితే నేను పాఠాలు చెప్తా, అక్కడికి వెళ్ళాలా, అద్దాల మేడలో ఇంకా ఆయన ఉంటున్నాడు, ఉంటూ ఇంకా రాళ్ళేద్దాం అనుకుంటున్నాడు, ఏం పాఠాలు నేర్పుతాను, మేము వెళుతున్నాం అంటున్నారు. మీ
వాళ్ళేమో గడ్డి ఏ గడ్డి పీకటానికి అన్నావు, మరి నువ్వెందుకు వెళ్తున్నావో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక అడుగు ముందుకు వేశారు మా మిత్రులు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు. మీకు చేత కాకపోతే ఆ పదవి మాకు ఇండి అని అడుగుతున్నాడు ఆయన, మేము చేపిస్తామని. 17 ఉన్నావు నువ్వు చేయలేకపోయావు, ప్రజలు నిన్ను ఇంటికి పంపించారు. ఇదే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలాట, కాసేపు ఆ కుర్చీ నాకి నేను ఎక్కుతా, నువ్వు కాసేపు తప్పుకో, ఇంకా దాని మీద మోజు పోవాలా వీళ్ళకి. ఎన్ని రోజులు అయిందండి అంటే అధికారం లేకపోతే మతిస్థమతం తప్పుతుందని దానికి నిదర్శనం కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు, అదేవిధంగా హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు, కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు. రామగుండం నియోజకవర్గాన్ని ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. 6 గ్యారంటీలో 4 పూర్తి చేశామన్న ఠాకూర్ మిగిలిన హామీలు త్వరలో అమలు చేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో డైరీని ఆవిష్కరించారు ఎమ్మెల్యే. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం కృషి చేస్తామన్నారు రాజ్ ఠాకూర్. చూపించిన ప్రాంతంలో తప్పకుండా వారందరికీ ఇద్దామని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మిమ్మల్ని కూడా కొట్టాలని ఇక్కడ 4 గోదావరి కానీ ఎంపీపీసీ రామగుండం అంతర్గం పాలకొచ్చి అందరు కూడా ఉన్నారు. చాలా మంది ఎవరికి వారు ఎక్కడి ప్రాంతాల్లో వారు కావాలని కోరుకుంటుంది. అది నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమస్య ఒకటి ఉంది, ఆ ఏ ప్రాంతాల్లో అయితే ఇస్తామో ఆ ప్రాంతంలో వారికి ప్రధానంగా బాధ్యత కల్పించాల్సిన అవసరం. సో ఆ యొక్క సమస్య రాకుండా సమిష్టిగా వచ్చేటువంటి కార్యక్రమం చేస్తే నేను అదే పని మీద ఉన్నా ఖచ్చితంగా మీ గతంలో ఏం జరిగిందో ఏం మాట్లాడినా తెలియదు అని నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోండి. టైం వేస్ట్ ఖచ్చితంగా అందరికీ ప్లాట్ ఇప్పించే బాధ్యత రాష్ట్రాలు. ఎప్పుడూ గతంలో అధికారం లేనప్పుడు కూడా మీడియా మిత్రులు సహకరించడానికి ఆ రోజు సిద్ధంగా ఉంటాం, ఈ రోజు సిద్ధంగా ఉంటాం, రేపు ఉంటాం, ఎప్పుడు ఉంటాం, ఎలా వేళలా మీతో పాటు ఉంటాం అనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తూ మరి ఒక కార్యక్రమం నేను ఆదేశాల మేరకు హుటా ఉండిన హైదరాబాద్ నుంచి విమానంలో వచ్చినట్టు వచ్చిన ఏ కొంచెం అడిగినా కూడా కనీసం అడ్రస్ కూడా వేయకూడదు. వరంగల్ ఉమ్మడి జిల్లాను కోతులు ఆగం పట్టిస్తున్నాయి. బయటకి వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. గుంపులు గుంపులుగా కోతులు తిరుగుతూ స్థానికులపై దాడులు చేస్తున్నాయి. కోతుల నుంచి కాపాడుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నా వర్కౌట్ కావడం లేదు. ఒక్కో కోతిని పట్టుకుని అడవిలో వదిలిపెట్టేందుకు 400 కాంట్రాక్ట్ ఇచ్చినా కోతుల బెడద పోవడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా కోతుల బెడదపై మరిపడ కృష్ణమోహన్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా కూడా కోతుల బెడద చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. కోతుల బెడదకు సంబంధించి 2 విభాగాలుగా చూస్తాము. ఒకటేమో వ్యవసాయం సంబంధించిన పంట పొలాలపైన ఆహారం కోసం దాడులు చేయడం, తర్వాత పంటను నష్టం చేయడం, తర్వాత పంటకు సంబంధించినటువంటి ప్రధానంగా మొక్కజొన్న కావచ్చు, మిర్చి, తర్వాత మామిడి లాంటి పంటల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి కోతుల దాడులు. దీంతో రైతులు కూడా చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సార్, అంటే కోతులు వచ్చినప్పుడు మీ ఇళ్ళ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంటుంది? కోతులు వచ్చినప్పుడు భయపడిపోతుంటాము. ఆ చెట్టు ఎక్కి ఇవో కాయలన్నీ సగం తిని పడేయటం, వాటి గురించి ఇంట్లో పోయి తలపెట్టుకోవడం తప్ప ధైర్యంగా ముందు పోయి వాటిని కొట్టడం కూడా వీలు కాదు. అసలు ఒక్కసారి కోతులు దాడి చేసినప్పుడు ఎన్ని కోతులు వస్తాయి? 2-3 వస్తాయా? ఎట్లా వస్తాయి అవన్నీ వచ్చినప్పుడు? ఒక్కోసారి 4-5 వస్తాయి, ఒక్కోసారి గుంపు వస్తుంది. గుంపు వచ్చినప్పుడు మొత్తం కవర్ చేసి పరిగెత్తుకుంటూ వస్తుంటాయి. అప్పుడు ఇక మాకు గత్యంతరం లేక ఇంట్లో పోయి తలపెట్టుకోవడం తప్ప ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఆ వచ్చే పరిస్థితుల్లో ఇవో కాయలు చూడండి, ఈ కాయలు మొత్తం ఇదంతా కూడా తినేసినట్టుంది కదా, తిన్నాయి, తింటున్నాయి, తింటాయి, సగం తిని పడేస్తాయి. అవి ఆకలితో ఉన్న సందర్భం కాబట్టి వీలైనంతవరకు తిని ఆ చెట్టు మీద కూర్చున్నప్పుడు పడిపోతాయి. మీరు బాగా సిటీ సీనియర్ సిటిజన్ చెప్పండి, అంటే ఒకప్పుడు కూడా ఎట్లా ఉండే కోతులకు సంబంధించినటువంటి సిటీస్లలో, ఇప్పుడు ఎట్లా ఉంది? అయ్యా, గతంలో కోతులు అంటే ఎక్కడో అడవి ప్రాంతంలో గుట్టల్లో ఉండేవి. ఇప్పుడు అడవి ప్రాంతంలో గుట్టల్లో ఉండటం లేదు. ఇవన్నీ పల్లెటూరు మీద పడ్డాయి, అక్కడ కూడా ఆహారం దొరక్క బస్తి మీద పడుతున్నాయి. అది కోతులకు ఉన్న సమస్య. ప్రస్తుతం కోతుల సమస్య ఎక్కువనే ఉందా? ఎక్కువనే ఉంది, కోతుల సమస్య ఎక్కువనే ఉంది. అది ఏం చేయాలో మాకు అర్థం కాదు. ఏదో గవర్నమెంట్ వారు కోతులను పట్టుకొని అడవిలు వదిలిపెడతామంటారు. అడవిలు వదిలిపెట్టడంతోనే మళ్ళీ అవే వాటి అంతటి అవే వస్తున్నాయి.
వీళ్ళు వదిలిపెడుతున్నారు, తిరిగి వస్తున్నాయి ఆహారం. ఈ సమ్మర్ మొదలైందంటే మాత్రం కోతుల సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అది, దాదాపు జూలై వరకు కూడా ఈ కోతులకు సంబంధించినటువంటి సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. దాడులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న కోతుల సమస్య, కోతుల బెడదకు సంబంధించినటువంటి ఇష్యూ. ఓటు హైదరాబాద్ స్టూడియో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోతులు ప్రజల పాలిట శాపంగా మారాయి. కోతులతో పాటు ఎలుగుబంట్లు, అడవి పందులతో ఏటా వందల ఎకరాల్లో పంటలు నాశనమవుతుండగా వాటి భయంతో రైతులు పంటలు వేయడమే మానేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 240కి పైగా గ్రామాల్లో కోతుల బెడద ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గ్రానైట్ తవ్వకాలతో పాటు అడవుల విధ్వంసంతో వనాల్లో ఉండాల్సిన వానరాలు జనాల్లోకి వచ్చాయి. కోతుల భయానికి కూరగాయలతో పాటు వేరుశెనగ, మొక్కజొన్న, కందులు, పెసర్లు, మినుములు లాంటి పంటలు వేయలేకపోతున్నారు రైతులు. ఆరు తడి పంటలకు డిమాండ్ ఉన్నా కోతుల భయంతో సాగుకు ముందుకు రావడం లేదు. కోతులపై కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నంపల్లి నుంచి వెంకటేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో కోతుల బిడద ప్రజల్ని కంటి మీద కొనుక్కోలేకుండా చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో తెలియదు, కానీ ఊర్లన్నీ కూడా కోతుల మయంగా మారిపోయింది. ఈ వానరాల బెడదకు ఇండ్లల్లో ప్రజలు ఉండలేకపోతున్నారు. అదేవిధంగా పంట పొలాలు కూడా నాశనం చేస్తున్నాయి. చూడొచ్చు, మనం ప్రజెంట్ తిమ్మాపూర్ మండలం మన్నంపల్లి గ్రామానికి వచ్చినాం. ఈ గ్రామంలోని ఒక ఇంటి దగ్గర కోతులు ఎట్లా సంచరిస్తున్నాయో చూడొచ్చు మనకు. ఇట్లాంటి కోతులు ఈ ఊరి నిండా వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ గ్రామస్తుల్ని కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. అదేవిధంగా ఇల్లు వీకి పందిరేసినట్టుగా గూన పెంకులు వీకేస్తున్నాయి. తర్వాత పంట పొలాలు నాశనం చేస్తున్నాయి. ఇట్లా మనకు ఇండ్ల నుంచి బయటకు వచ్చి రావాలంటే కూడా వాళ్ళు భయపడే పరిస్థితి. కోతులు పోయేదాకా ఇంట్లో బయటకు రాలేరు. బయట నుంచి ఎవరైనా వచ్చినా లోపలికి పోలేని పరిస్థితి ఉంది. ఈ ఊర్లో ఈ వానరాల బెడదతోటి జనాలు ఎట్లాంటి అవస్థలు ఎదుర్కొంటున్నారో వాళ్ళను అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా పంట పొలాలు నాశనం చేయడంతో ఈ ఒక్క ఊరే కాదు, మొత్తం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 245 గ్రామాల్లో కోతుల బెడద ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. కోతుల గురించి ఎట్లా ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునేందుకు ఈ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు ఉన్నారు. అన్న, ఏంది ఇంతగా ఉన్నాయి మీ ఊళ్ళో కోతులు, ఎక్కడికి వచ్చాయి? మా దగ్గర ఇక్కడ లేని ఇదివరకు కొంచెం తక్కువ ఉండే, ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. దాదాపు వేలకే ఉన్నాయి. వరి పంటలు, టమాటా, మొక్కజొన్న, మన ఇంటి దగ్గర అయితే గూన పెంకలు ఊడవేకి ఎక్కడికక్కడ మొత్తం మందిని కరుసుడు. జనాలు ఇంట్లోకి పోకుండా బయటికి రాకుండా జనాల ముంగటిని మొత్తం అడుగుడు, ఏదన్నా బెదిరిస్తే వాటి మీద కరుసుడు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి చూస్తే మనుషుల కంటే కోతలు ఎక్కువ మాకంటే అవే ఎక్కువ ఉన్నాయి. ఇటు పోగులపల్లె అటు బాగానే ఉన్నాయి, ఇటు మన నల్గొండ గుట్ట దిక్కు అటు సైడ్ బాగానే ఉన్నాయి. ప్రతి ఒక్క కోతిలేనైతే వాడలేదు, కానీ తెల్లారి పాలకు వాళ్ళు చిన్న పొలాలను కూడా పాలకు తీసుకురాక కూడా మీరేగ వాడి పరిస్థితి. ఒక పొల్ల ఇట్లా చేయి సంచి పట్టుకొని అట్టిగా మూట వరకుల సమానం కొనుక్కొని వస్తాడు. ఆ మూట గుంజుకొని బుడ్డకెళ్ళే గుంజుకొని పోయింది సార్ పరిస్థితి. గ్రామస్తులంతా కూడా కోతులతోటి అటు పంట పొలాలతో పాటు ఇళ్ళలో కూడా చాలా అవసరం పడుతున్నారు. వీళ్ళంతా పోచమ్మ బోనాల దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. ఇలా ఊర్లో కోతుల భయం ఎట్లా ఉందో తెలుసుకుందాం. అమ్మ, ఎట్లా ఉంది మీ ఊర్లో కోతులతో ఇబ్బందులు? కోతులు మస్తు మందిని కడతాయి, ఇబ్బంది పెడతాయి. కోతులు ఎప్పుడు తలుపులు వేసుకున్నాడే ఇంట్లో. ఏం లేదండి, మస్తు ఇబ్బందులు ఉన్నాయి మా విలేజ్ లో. ఈ కోతుల సమస్య ఎప్పటి నుండే ఉంటుంది. ఏం పంటలు వస్తలేవు, రైతులకు కూడా మస్తు నష్టం ఉన్నది. అన్ని కూరగాయలు ఏది పెట్టినా అన్ని అవి బంద్ చేసారు. పొలాలు పెట్టుకున్నా కూడా పొలాలను కూడా తీసేస్తా. అయ్యో, పెద్ద పందరంలో ఊరికొస్తాను, ఏం చేయమంటాను మమ్మలా? అవి ఎవరు పట్టింపే చేస్తలేరు, ఏం చేయమంటాను? సర్పంచ్ పట్టించుకున్నాడు అంజనా. సర్పంచ్ చెప్పినాం, రెండు మూడు సార్లు చెప్పినాం, గానీ మా పట్టింపు చేస్తా అంటాను, గానీ చేస్తాం అంటాను, ఇంకా ఏం లేదు. తరిమి కొట్టేందుకు ఎట్లాంటి చర్యలు తీసారు? మరి రైతులకు ఈ బేడద పోవాలంటే ఏం చేయాలి? గతంలో మేము కోతుల పట్టి గ్రామస్తులు అందరం కలిసి కోతులు పట్టించడం జరిగింది. నేను సర్పంచ్ అయిన తర్వాత కూడా గ్రామంలో కొన్ని కోతులు పట్టించడం జరిగింది. పట్టించినా కూడా ఎందుకంటే గుట్టకున్న గ్రానైట్ల వల్ల, క్రోరీల వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడి చెప్పి, ఒకప్పుడు టమాటా కానీ, పల్లికాయ కానీ, మొక్క కానీ, కందులు కానీ, పెసరు కానీ, వివిధ రకాలైన పంటలు వేసుకునేది ఉండే. ఆ పంటల పైన కోతులు దాడి చేస్తే ఇది అది ఒక్కటి పరిష్కారం కాదని ఇప్పుడు వరి చేసుకుంటే, వరి కూడా పొట్టలు వీకడం, వరిని చింపేయడం, పొట్టు పొట్టు చేసి వరి కూడా పండ పండించని పరిస్థితులలో రైతులు 24 గంటలు కావాలి కాసినా కూడా ఆ పొలం దగ్గర ఉన్నా కూడా గుంపులు గుంపులు కాచి
మరి పందుల కంటే ఎక్కువ కోతులు కూడా తయారైపోయి ఇబ్బంది పెడుతున్నాయి. రైతులు విభేదన అయిన కష్టాలు పడుతున్నారు. ఈ యొక్క కష్టాలను అర్థం చేసుకోనికి గత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి కూడా వెంటనే కోతులను పట్టించే పరిష్కారం చేస్తూ, లేకపోతే కుటుంబ నియంత్రణ చేస్తానన్నారు, ఏదో రకంగా కోతులను పట్టించే కార్యక్రమం చేస్తూ రైతులను కాపాడడానికి ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పి, రైతులను ఆదుకోవాలని చెప్పి నేను మాజీ తాజా సర్పంచ్గా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వరికి సంబంధించి మొత్తం ఇట్లా సగం సగం కొరికేయడం ఇట్లా చేస్తూ ఉన్నాయి కోతులన్నీ కూడా. మరో రైతున్నారు, మీరేమేమి పంటలు వేసారు, ఎట్లా ఉంది పరిస్థితి? మేము కూడా అరతడి పంటలు వేసుకుందామంటే కోతుల బాగాకే వశపడక అరతడి పంటలు మానేసినాం. అయితే ఈసారి పిల్లలను స్కూల్ టైంకు పడగొట్టుడు తీసుకుపోవడం కూడా జరుగుతుంది. మేము ఎక్కడ ఉన్నా కూడా వీళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించి ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కోతులను తరిమేయడం కూడా ఎన్నికల ఎజెండాగా మారుతుంది. ఇట్లాంటి సమస్య కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. వీటిని మరి ఎట్లా అడగడతారు, ప్రభుత్వం వీటి నియంత్రణకు ఎట్లాంటి చర్యలు తీసుకోవాల్సిందని తీసుకుంటుందన్నది వేచి చూడాల్సింది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.